శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టికెట్ కోసం మంటలు చెలరేగాయి. గుండా లక్ష్మీదేవి టీడీపీ టికెట్ ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుండా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని వారు ఆరోపించారు. ఇండిపెండెంట్ గా గుండా లక్ష్మీదేవి గెలిపిస్తామని టీడీపీ నాయకులు శ్రేణులు నినాదాలు చేశారు. ఈ రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ మీ వెంట మేము మాతో పాటు నడుస్తున్నాం. ప్రతి ఒక్కరు పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఈరోజు రాజకీయ చరిత్రనే ఈ రోజు నారా లోకేష్ అన్యాయం చేశారు. కనీసం కేడర్ కూడా లేదు. గుండు కేడర్ లేకుండా కనీసం ఎవడో కూడా తెలీదు. అలాంటి వాడికి ఈ రోజు టికెట్ అమ్మి ఈ రోజు గుండా కుటుంబం అన్యాయం చేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు చిక్కేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టికెట్ కోసం మంటలు చెలరేగాయి. గుండా లక్ష్మీదేవికి టీడీపీ టికెట్ కి ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోలను పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుండా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేస్తారని వారు ఆరోపించారు. ఇండిపెండెంట్ గానైనా గుండా లక్ష్మీదేవిని గెలిపిస్తామని టీడీపీ నాయకులు శ్రేణులు నినాదాలు చేశారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తున్నారు. సౌజన్య, తెలుగుదేశం పార్టీ నేడు మూడో విడత అయితే రిలీజ్ చేసింది టికెట్లకు సంబంధించి. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాలకు అయితే ఈ రోజు టికెట్లు ఖరారు చేశారు. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం అవుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి గుండా లక్ష్మీదేవి గతంలో శాసనసభ్యురాలుగా పనిచేసింది. కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉంటూ పార్టీ కోసం శ్రమిస్తూ తన వయసు ఎక్కువైనప్పటికీ కూడా వయసును కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకున్న క్యాడర్ని అంతా తిప్పుతూ అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరితో మమేకమవుతూ ఆవిడ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు టికెట్లు రిలీజ్ చేసిన దాంట్లో తన పేరు నిన్నటి వరకు వస్తుందని చెప్పేసి అయితే ఆశావాహులో పక్కన్నప్పటికీ కూడా తనకి టికెట్ వస్తుందని చెప్పి తన వర్గంకు సంబంధించిన తన క్యాడర్ అంతా కూడా అనుకున్నారు. అయితే అనుకున్న పరిణామం ఏంటంటే ఈ రోజు గుండు శంకర్ అనే వ్యక్తికి అయితే ఈ రోజు టికెట్ ఖరారు చేశారు. ఈ గుండు శంకర్ సీనియర్ కాదు, జూనియర్. సీనియర్ గా ఉన్నటువంటి గుండా లక్ష్మీదేవికి ఎన్నాళ్ళు తిప్పించుకొని కష్టకాలంలో కూడా తనను సేవలు చేయించుకొని ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఎవరైతే తన వర్గీయులు ఉన్నారో వీరంతా కూడా గుండా లక్ష్మీదేవి ఇంటి వద్దకు చేరుకున్నారు. గుండా లక్ష్మీదేవి ఇంటి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం అయితే చేశారు. అయితే శ్రీకాకుళం టీడీపీ టికెట్ తనకు వస్తుందని నిన్నటి వరకు అనుకున్నటువంటి కారణంగా ఆవిడకి టికెట్ ఎప్పుడైతే రాలేదో గుండా లక్ష్మీదేవి ఇంటి వద్ద ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలు సూపర్ 6 పాంప్లెట్లను బయటకు తీసుకువచ్చి తన ఇంటి ముందే తగలపెట్టారు. అయితే అంతా నిరసన చేయడంతో ఒక్కసారిగా కొంగ తిన్నారు తన భార్య భర్తలు ఇద్దరు కూడా. తన గత లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో తన భర్త కూడా గుండా అప్పల సూర్యనారాయణ గతంలో టీడీపీకి సంబంధించి ఓ మంత్రిగా కూడా పనిచేశారు. భార్య భర్తలు ఇద్దరు కూడా టీడీపీలో చాలా కాలంగా ఉంటూ చాలా కాలం నుంచి కూడా టీడీపీ ఏదైతే ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు వద్ద నుంచి కూడా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే టికెట్ రాలేదో వర్గీయులంతా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పేసి అయితే భారీ ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ అభ్యర్థం మేరకు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్పేసి అయితే మీడియా సమక్షంలో అయితే గుండా లక్ష్మీదేవి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే జూనియర్లు ఉన్నారో జూనియర్లకి టికెట్లు ఖరారు చేయడం పట్ల, సీనియర్లకు ఇవ్వకపోవడం పట్ల, సీనియర్ ని పక్కన పెట్టించడం పట్ల అయితే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో తీవ్రంగా అయితే నిరసనలు వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం మొత్తం ఎక్కడ శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్నటువంటి ఏ అయితే మెయిన్ సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లో కూడా టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు అన్ని కూడా తగలబెడుతున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ శరత్. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో మంటలు చెలరేగాయి. గుండా లక్ష్మీదేవికి టికెట్
టీడీపీ ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుండా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని వారు ఆరోపించారు. ఇండిపెండెంట్ గా ఆయన గుండా లక్ష్మీదేవిని గెలిపిస్తామని టీడీపీ నాయకులు శ్రేణులు నినాదాలు చేశారు.